थैंक यू. श्री सुभाष चंद्र बोस पिल्लई जी. आई एम फ्रॉम लोकसभा गैलरी. प्लीज. थैंक यू वेरी मच सर, डिप्यूटी चेयरमैन सर, फॉर गिविंग दिस अपॉर्चुनिटी टू स्पीक ऑन दी मोशन ऑफ थैंक्स ऑन प्रेसिडेंशियल एड्रेस. सर 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 सम्मति लेनी पड़ेगा. गौरव राष्ट्रपति गारु जनवरी 29वा तारीखन इच्चिनटुवंटि उपन्यासानिकि నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఉపన్యాసానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. అధ్యక్ష ఆవాజ్ మైక్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్లీజ్ సి మైక్ ఈజ్ వర్కింగ్ సార్. సార్ ప్లీజ్ స్పీక్. దాదాపుగా 10 మాసాల నుండి అంటే 10 నెలల నుండి ఈ కోవిడ్-19 కారణంగా భారతదేశం యావత్ ప్రపంచం ఉందనుకోండి, భారతదేశ ప్రజలు సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, నిరుపేద దగ్గర నుండి భూస్వామి వరకు నష్టపోని కుటుంబం అంటూ లేదు. కొందరైతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ధన నష్టం జరిగింది, మరికొందరికి ఆర్థిక నష్టం కూడా జరిగింది. కానీ రాష్ట్రపతి గారి ప్రసంగంలో ఆశించాం మేము కనీసం అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి లైక్ అగ్రికల్చర్ లేబర్ అటువంటి వారికి సహాయం ఏమన్నా ప్రకటిస్తారేమో అని ఆశించాం. కానీ ఒక్క మాట కూడా గౌరవ రాష్ట్రపతి గారు దాని గురించి మాట్లాడకపోవటం చాలా దురదృష్టకర పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా దాదాపుగా 50 కోట్ల మంది ఉంటారు అధ్యక్ష. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో కూలీగా ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వారు తిండి లేక, పనులు లేక, ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్ళలేక అనేక ఇబ్బందులు పడుతూ దీనస్థితిలో ఉన్న వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శక్తి మేరకు ఆదుకున్నాయి. ఇక్కడ మనం అటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, ఇటు ఆయా సెక్టార్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ లేబర్ లాంటి వారికి కానీ ఏ విధమైన సహాయం గౌరవ రాష్ట్రపతి గారి ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పకపోవటం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. సార్, తెలుగు సినిమా పాట ఉంటుంది అధ్యక్ష. ఈ మధ్యన ఏ పరిస్థితిలో ఉన్నారంటే ప్రజలు గాలివానలో వరద నీటిలో పడవ ప్రయాణం, తీరం ఒక్కటే గమ్యమేం, తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. తెలుగు సినిమా పాట ఉంది అధ్యక్ష. అదే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఈవేళ పేద ప్రజలందరూ ఈ దేశంలో ఈ కోవిడ్-19 కారణంగా వారి యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి అనేది, మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకోవలసినటువంటి బాధ్యత కేవలం వారినే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థిక పరిపుష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి మరి నేను ఎక్కడ వెనుకట్టలేదు. దయచేసి ఒకసారి ఆలోచించేయండి అధ్యక్ష. దీనికి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఒక మాట చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారంటే ఆయన, నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఈజ్ డజ్ నాట్ ఓపెన్ ది డోర్స్ డైరెక్ట్లీ టు వాట్ షుడ్ బి. ఐన్స్టీన్ గారు చెప్పారు. అంటే సమస్యలు రావటం సర్వసాధారణం, ఆ సమస్యల్ని ఏదో విధంగా పరిష్కరించవలసినటువంటి బాధ్యత కుటుంబం అయితే కుటుంబ పెద్ద మీద ఉంటుంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అధినేతల మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది, భారత ప్రధానమంత్రి మీద ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్రాలు కానీ కుటుంబాలు కానీ వారి బాధ్యతను వారు నిర్వర్తించారు. అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క పెద్దలు కానీ నిర్వర్తించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా వారిని సంతృప్తిపరచడానికి, వారిని జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి, వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి ఒక్క మాటైనా రాష్ట్రపతి గారితో మీరు హామీ ఇప్పించలేకపోయారు. రాష్ట్రపతి ప్రసంగం అంటే అధ్యక్ష తమకు తెలియదు కాదు,
విచ్ ఈజ్ ఏ పాలసీ డాక్యుమెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ ఆర్థిక సంవత్సరంలో వారి పరిపాలన తీరుకు మరి ఆ పాలసీ డాక్యుమెంట్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేదవారి స్థితిగతుల్ని కాపాడటానికి మరి ప్రయత్నం చేయకపోతే మరి ఏ విధంగా మనకి ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను అధ్యక్షుడు నేను కోరుతూ ఉన్నాను భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం కానీ లేదా రిజర్వ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ క్రిసిల్ ఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థల యొక్క లెక్కల ప్రకారం గడిచిన కొంతకాలంగా భారతదేశంలో ఉత్పాదకత తగ్గుతూ వస్తున్న మాట వాస్తవం అది కోవిడ్ 19 కారణంగా ఆ ఉత్పాదకత పూర్తిగా పడిపోయింది అధ్యక్ష పూర్తిగా పడిపోయి ఉద్యోగాలు కోల్పోయారు ఉపాధి కోల్పోయారు ఒకసారి తమరు G7 దేశాల యొక్క రిపోర్ట్ను షంక్ బై ది పాండమిక్ అనే రిపోర్ట్ను ఒకసారి పరిశీలించండి అధ్యక్ష దాంట్లో భారతదేశం పడిపోయిన దాంట్లో ఈ GSDP పడిపోయిందంటూ భారతదేశం ప్రపంచ దేశాలు నంబర్ 2గా ఉంది అధ్యక్ష నంబర్ 1 అమెరికా అయితే నంబర్ 2 భారతదేశం నంబర్ 3 బ్రెజిల్ మరి కాస్త చైనాకి 3.3% చైనాకి అధికంగా ఉంది తప్ప మిగతా ఏ దేశము కూడా మరి ఆర్థిక పరిపుష్ట బాగోలేదు అధ్యక్ష ఈ సమయంలో అధ్యక్ష ప్రఖ్యాత తెలుగు కవి గురదాడ అప్పారావు చెప్పిన మాట ఒకటి చెప్తూ ఉన్నాను అధ్యక్ష దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ వట్టి మాటలు కట్టిపెట్టవోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నారు ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు కూడా ఒకటి రెండు సందర్భాల్లో మాట చెప్పారు అధ్యక్ష అంటే ఇక్కడ బాధ్యతను గుర్తుపెట్టుకొని ఆర్థిక కష్టాలు ఉన్నాయి మీ పాటలు మీరు పడండి అనకుండా రాష్ట్రాలకు ఇవ్వదలిచినటువంటి గ్రాంట్ తగ్గించకుండా ఆలోచించడం కేంద్ర ప్రభుత్వ ప్రధానమైనటువంటి బాధ్యత అధ్యక్ష ఇక్కడ కానీ ఆ మాట ఎక్కడ ఒక్క మాట కూడా రాష్ట్రపతి గారితో చెప్పించలేదు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఆ మధ్య ఒక మాట చెప్పారు అధ్యక్ష ఏమని చెప్పారంటే భారతదేశ ప్రజలు ముఖ్యంగా పేద పెద్ద కంగారు పడకండి మా వద్ద మరి రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క ఆర్థిక కష్టాలను తీర్చడానికి మా అమ్ముల పొదులో రెండు ప్రధాన అస్త్రాలు ఉన్నాయి అవసరమైతే వాటిని ప్రయోగిస్తామని ఒక మాట చెప్పారు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఏమిటి అస్త్రాలు ఎందుకు ఇప్పటి వరకు ప్రయోగించలేదు ఆ సమయం ఇంకా రాలేదని వారు ఆలోచిస్తూ ఉన్నారా మరి ఆ సమయం వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు మరి దాన్ని ఇంకా ఆమోదించలేదా మరి ఆమోదించకపోయినట్టయితే దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా రాష్ట్రపతి గారితో కనీసం ఆ రెండు ఏమేంటి అనేది చెప్పించుంటే కొంత సంతోషించి ఉండేవాళ్ళం అధ్యక్ష ఎప్పటికైనా దయచేసి మరి ప్రజల యొక్క పేద ప్రజల యొక్క ముఖ్యంగా అనాథరైజర్ సెక్టర్లో ఎవరైతే కూలీలుగా బ్రతుకుతూ ఉన్నారో వారిని ఆదుకోవడానికి తక్షణ మీరు చేయవలసిన పని కొంచెం మీరు సవరించి వెంటనే మరి దానికి మనం ఆదుకోకపోతే మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి పేదవారందరూ కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితులే కాకుండా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకుంటేనే ప్రధానమంత్రి గారు చెప్పినట్టు జాన్ బి జహాన్ బికి అనే మాటకి ఒక అర్థం పరమర్థం ఉంటుంది అధ్యక్ష లేకపోతే ఉపయోగం లేదు అధ్యక్ష లేకపోతే మనం కేవలం ఉపన్యాసాలు చెబుతూ కూర్చున్నట్టయితే కేవలం వారి యొక్క స్థితిగతులను పట్టించుకోకపోతే ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం పోతుంది ప్రజాస్వామ్యం ఎన్నుకున్న ప్రభుత్వాలకు నాయకుల మీద కూడా గౌరవం పోతుంది అధ్యక్ష దయచేసి ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఈవేళ మరి ప్రభుత్వాల పనితీరు ఏ విధంగా ఉన్నాయో దానికి ఒకటి రెండు ఇన్సిడెంట్ తమ గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిరకాల కోరుకుంది అధ్యక్ష అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలి అని ఆనాడు స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం అమలు చేసేటప్పుడు ఈ పార్లమెంట్ పాస్ చేసేటప్పుడు ఒక హామీ ఇచ్చారు అధ్యక్ష ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన ఇచ్చిన హామీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా వేల వారు చెప్పారు అధ్యక్ష మాది నూతనంగా ఏర్పడిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం మంచి హాస్పిటల్ లేని రాష్ట్రం మంచి యూనివర్సిటీ లేని రాష్ట్రం రెవెన్యూ డిఫిసిట్ అధికంగా ఉన్న రాష్ట్రం
ఈ రాష్ట్రాన్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ద్వారా ఆర్థిక పరిపుష్టిత కలగజేస్తామని వారు ఇచ్చిన మాటకు కనీసం మరి గుర్తు లేదు సరికదా దాన్ని అమలు చేయడానికి ఏమాత్రం కూడా మీరు ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష ది వర్డ్ డెలివర్డ్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఏ జీవో అని ఆ రోజులు రావాలి అధ్యక్ష ప్రధానమంత్రి గారు సాక్షాత్ పార్లమెంట్లో ఒక ప్రకటన చేసినప్పుడు దాన్ని ఒక జీవాన్ని గుర్తిస్తాం తప్ప ఒక చట్టమేనే భావిస్తాం తప్ప దాన్ని తదుపరి వచ్చిన ప్రధానమంత్రి దాన్ని పక్కన పెడతారని మేము అనుకోలేదు అధ్యక్ష అటువంటి జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మీద ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద గౌరవం సన్నగిలుతుంది తప్ప కొంచెం కూడా కానీ మరి దాని మీద మెరుగుపడదు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి అని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరుతూ ఉన్నాను అధ్యక్ష అంతే కాకుండా అధ్యక్ష దీని మీద ఇప్పుడు నింద ఎవరు మోపుతున్నారంటే మా ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దీని గురించి కృషి చేయటం లేదని మా మీద నిందలు మోపుతున్నారు అధ్యక్ష 5 సంవత్సరాల పరిపాలన ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ అధినేతలు తప్ప కనీసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాలేదని లేకపోతే ప్రధానమంత్రి గారు తప్ప పూర్వ ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టలేకపోయాము అని మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు తప్ప అని ఆలోచించినట్టయితే నిన్న ఈ సభలో మాట్లాడారు అధ్యక్ష ఏదో విధంగా మరి అపవాదులు మా ముఖ్యమంత్రి గారి మీద వేయాలనే ప్రయత్నం చేశారు కాబట్టి చేశారు కానీ ఏ ఒక్క రోజైనా వారు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ సుభాష్ చంద్ర బోస్ జీ ప్లీజ్ కన్క్లూడ్ నౌ ప్లీజ్ కన్క్లూడ్ ఒక్క 5 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష మీరు ఒక్క సభ్యుడు ఉన్న దానికి 10 నిమిషాలు టైం ఇచ్చారు మేము 6 సభ్యులు ఉన్న దానికి కనీసం మాకు 20 నిమిషాలన్నా మాకు సమయం ఇవ్వాలి అధ్యక్ష దయచేసి ఆలోచన చేయండి అధ్యక్ష ఇదంతే కాకుండా అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్టు అనేది 70% పని 73% పని మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండగా పనిచేశారు మిగతాది ఇప్పుడు ఆపు కూర్చున్నారనే మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష అది పూర్తిగా అవాస్తవాలు అవాస్తవాలు బయట ఎలాగూ మాట్లాడతారు మీరు కానీ గౌరవమైనటువంటి పార్లమెంట్లో కూడా మరి అవాస్తవాలు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తప్పుడు రిపోర్ట్లు సబ్మిట్ చేస్తే నష్టపోయేది ఎవరు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి మరి మేలు చేకూర్చవలసిన మనం ప్లీజ్ కన్క్లూడ్ నౌ ప్లీజ్ కన్క్లూడ్ ఇది ఏమాత్రం కూడా మరి ధర్మం కాదు కాబట్టి ఒకసారి మీరు వారి మాటలను మాత్రం దయచేసి అటువంటి అవాస్తవాలను మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఈవేళ పోలవరం ప్రాజెక్టు 2022 సంవత్సరం ఏప్రిల్ 4 హ్యాండ్ ఓవర్ చేయడానికి మరి శరవేగంగా అక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి మాకు ఇవ్వవలసినటువంటి నిధులు వెంటనే రిలీజ్ చేయడంతో పాటు రివైజ్డ్ ఎస్టిమేట్ని శాంక్షన్ చేయవలసిన అవసరం ఉంది అది అందరూ కోరుకుంటూ ఉన్నాం దయచేసి దాని మీద మరి ఒక ప్రకటన చేయవలసిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష ప్లీజ్ కన్క్లూడ్ ప్లీజ్ ఒక్క నిమిషం అధ్యక్ష ఈవేళ మన దేశంలో ప్రధానమైనటువంటి ఒక సెన్సిటివ్ ఎలిమెంట్స్ ఏమిటంటే అధ్యక్ష రాజకీయంలో కమ్యూనిటీ సుభాష్ చంద్రజీ దేర్ ఆర్ అదర్ స్పీకర్స్ ఆ మూడు కూడా ప్రధానమైన ప్లీజ్ కన్క్లూడ్ అదర్వైజ్ ఐ విల్ కాల్ సంబడి ఒక్క నిమిషం అధ్యక్ష ఈ మధ్యన అక్కడ మా అపోజిషన్ పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం మరి దేవుని మీద పడ్డారు అధ్యక్ష దేవాలయాల మీద అటాకులు చేస్తూ ఉన్నారు అధ్యక్ష వారి పాలనా సమయంలో 2015లో 163 అటాకులు అయిపోయింది అధ్యక్ష 2016లో 207 2017లో 189 అటాక్స్ 2018లో 123 అటాక్స్ 2019లో 859 సార్లు దేవాలయాల మీద వారి పరిపాలనలో అటాక్ జరిగితే నిందలు మా ప్రభుత్వం మీద మరి ప్రయత్నం చేస్తూ ఉంటే సార్ అధ్యక్ష నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు అధ్యక్ష ఇటువంటి పవిత్రమైన సభలో కొన్ని ఆధారాలు ఉండాలి ఆధారాలు లేకుండా మాట్లాడారు కాబట్టి ఈవేళ మాకు అంత బాధ కలిగింది థ్యాంక్ యూ సుభాష్ చంద్ర బోస్ జీ థ్యాంక్ యూ సార్ ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష థ్యాంక్ యూ బడ్జెట్ దాంట్లో మాట్లాడతాం థ్యాంక్ యూ వచ్చేసి మరి థ్యాంక్ యూ సమయం ఇచ్చి థ్యాంక్ యూ ఉన్నందుకు మరి బాధపడుతూ థ్యాంక్ యూ సుశ్రీ ఇందు బాలా గోస్వామీజీ